అందరికీ నమస్కారం. వార్తల ఇష్ట కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇక ఈ వార్తలు చదువుతోంది మీ నారాబాబు. తమ్ముళ్ళు, మీరు కనుక ఒక్కసారి చూస్తే ఏపీలో నెంబర్ వన్ పొలిటికల్ లీడర్ ఎవరని చెప్పంటే అది మనమేనని చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది. అదే మాదిరిగా మీరు ఇంకో పక్క చూసినట్లయితే ఈ రోజు అందరికన్నా దూకుడుగా ముందుకు పోతున్నటువంటి లీడర్ ఎవరంటే అది కూడా నేనని చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది. ఆ మాదిరిగా నా దూకుడు నా నవ్వు చూసి మన తెలుగు తమ్ముళ్ళు కూడా దూకుడు పెంచారని చెప్పి మీకు నేను తెలియజేస్తా ఉన్నా. ఆ మాదిరిగా మనం ఇప్పుడు ముందుకు దూసుకుని పోతా ఉన్నా అని చెప్పి కూడా తెలియజేస్తూ మరిన్ని వార్తల్లోకి ముందుకు దూసుకుపోవడానికంటే ముందుగా ఒక్కసారి హెడ్లైన్స్ చదువుదామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఫాలో ద హెడ్లైన్స్ ఫస్ట్. సిబిఐని నడిపిస్తున్నది మన మాట జగన్ శిబిరం చెప్తోంది పిచ్చి మాట. రాష్ట్ర కాంగ్రెస్ అంతా కంగాళి, కిరణ్ కుమార్ రెడ్డి చేస్తా ఉన్నాడు కథాకళి. బాలయ్య సరిగ్గా ఉంటే బెటర్, లేకపోతే అవుతాడు అతను ఇంకో జూనియర్ ఎన్టీఆర్. నవ న్యూస్ ఇన్ డీటెయిల్. తమ్ముళ్ళు, మీరు గనక ఒక్కసారి చూస్తే కాంగ్రెస్ పని పూర్తిగా అయిపోయినట్టు మనకు తెలుస్తా ఉంది. ఆ పార్టీ పరిపాలన గాలికి వదిలేసి పూర్తిగా అవినీతిలో గురికిపోయిందని మనకి చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది. అదే మాదిరిగా మనం చూసుకున్నట్లయితే జగన్ పార్టీ పెట్టడానికి ముందే అవినీతిలో నిండా మునిగిపోయి వచ్చాడని చెప్పి కూడా మనకు తెలుస్తా ఉంది. అదే మాదిరిగా మనం చిరంజీవిని గనక చూసుకున్నట్లయితే తన పార్టీని తీసుకుపోయి ఆ కాంగ్రెస్ అనేటువంటి మురికి కాలువలో నిమజ్జనం చేశాడని మనకి చాలా క్లియర్ గా తెలిసింది. మరి ఆ మాదిరిగా కేసీఆర్ కూడా రాజకీయంగా పడక వేశాడని చెప్పి మనకి తెలుస్తా ఉంది. ఇక రాయలసీమ, కోస్తా జిల్లాలు, అదే మాదిరిగా తెలంగాణ ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా, మేజర్ ఎన్నికలు జరిగినా విజయం మనదేనని చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు చెప్పడం కోసం మన పొలిటికల్ అనలిస్ట్ వరల రామయ్య లైవ్ లో ఉన్నారు. ఓవర్ టు వరల రామయ్య. నమస్తే చంద్రబాబు నాయుడు. ఈడ నాగం జనార్దనరెడ్డి, నాగర్ కర్నూలు కలిసి మాట్లాడుతున్నా. ఇక ఓ రకాల యాత్ర తర్వాత మీరు దూకుడు గిట్ల పెంచారు, అది బాగుందా? ఈసారి నాగర్ కర్నూలు రండి, ఉప ఎన్నికల మీద పోటీ చేసి గెలవండి. ఇది నా ఛాలెంజ్. ఇక ఇప్పుడు చెప్తా ఉన్నా, ఉప ఎన్నికలు వచ్చినా మేజర్ ఎన్నికలు వచ్చినా తెలంగాణ ప్రజలంతా మిమ్మల్ని కిరణ్ కుమార్ రెడ్డిని బొందబెట్టడం ఖాయమేమనుకోలేదా? ఏ నాగా ఏం మాట్లాడుతున్నా, ఏం తమాషాగా ఉందా, పిచ్చ కథలు చేద్దాం అనుకుంటాను. నమస్కారం అండి చంద్రబాబు గారు, నేను లక్ష్మీ పార్వతిని. నాగం జనార్దన్ రెడ్డి ఒక మంచి మాట చెప్పాడు, జనం మీకు బొంద పెడతారు అన్నాడండి. మంచి పని చేస్తే అది తెలంగాణ జనం అయితే ఏంటి, ఆంధ్ర జనం అయితేనేంటి, వాళ్లను సపోర్టు చెయ్యాలి కదా. నా సపోర్టు నాగం జనార్దన్ రెడ్డికేనండి. ఆరడుగుల అందగాడు, ఆంధ్రుల అభిమాన నాయకుడు, ఎన్టీ రామారావు గారి కోరిక కూడా అదే. రాత్రి వారు కల్లోకొచ్చి మరీ నాతో ఆ మాట చెప్పి వెళ్లారు. ఏ లక్ష్మీ పార్వతి, ఏం మాడతాను, పిచ్చ కథలు చేద్దాం అనుకుంటాను. మీరు గనక ఒక్కసారి చూసినట్లయితే నేను ఇప్పుడు అసలే దూకుడు మీద ఉన్నాను. ఇలాంటి నా దూకుడు పెట్టుకోవడం చాలా కష్టం. నా మాట విని లైవ్ నుంచి తప్పుకోండి. నమస్కారం చంద్రబాబు గారు, నేను నన్నపనేని రాజకుమారిని, గుంటూరు కారాన్ని తెలుసుగా. ఆ లక్ష్మీ పార్వతి మాటల్ని మీరు పట్టించుకోబాకండి. దాని బొంద, దాని కల్లోకి ఎన్టీ రామారావు గారు రావడం ఏమిటి? వస్తే ఇస్తే నా కల్లోకి రావాలి గాని, ఆ పెద్దాయిని మందు పెట్టి చంపించిందే అది. నేను ఇప్పుడు అసలే రాత్రి పులుసు తాగి మంచి దూకుడు మీద ఉన్నాను. మీరు అనండి చాలు, దాని ఇంటికి పోయి నా తడాక చూపెట్టి వస్తా. తెలుసుగా నేను రాజకుమారిని, గుంటూరు కారాన్ని. వినారా తమ్ముళ్ళు, ఈ ఆడవాళ్ళ గొడవల్లో మనం తలదొరచడం కరెక్ట్ కాదని మనకి తెలుస్తా ఉంది. అందుకోసం ఇక్కడ ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని బ్రేక్ తర్వాత దూసుకుపోదామని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నా. టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. నా వార్తల నష్టం కార్యక్రమానికి విరామం తర్వాత మళ్లీ తిరిగి స్వాగతం. తమ్ముళ్ళు, మీరు గనక ఒక్కసారి చూసినట్లయితే కాబోయే ముఖ్యమంత్రి నేనేనని చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది. మరి ఇటు సీమాంధ్రలో కానివ్వండి, అదే మాదిరిగా అటు తెలంగాణలో కానివ్వండి, మన పార్టీ విజయడంక మోగిస్తుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇగో చంద్రబాబు, గవేం గౌరది, నాకు తెలిసిన ముచ్చట్లు రెండే రెండు, రాజీనామాలు చేసుడు, ఉప ఎన్నికల్లో గెలుచుడు. గవి తప్ప మూడో ముచ్చటికి ఇట్లా తెలియక నేను మా ఫామ్ హౌస్ లో మస్తుగా జోసేత్తున్నా. మా కోదండ్రంగి ఇట్లా జేఏసీ ఆఫీసులో కూడా జోసేత్తున్నాడు. ఇప్పుడు నువ్వేందా గిట్లా డిసైడ్ చేసినావు? నేను అక్కడే డిసైడ్ చేసిన. ఎన్నికల్లో తెలంగాణ సీట్లన్నీ మాయి, ఇంకోటి పోటీ గిట్లా చేయనీకి లేదు, గెలిచేదానికి అంతకనే లేదు. సమజైందా? ఏం కేసీఆర్, ఏం మాట్లాడతావు, తమాషాగా ఉందా, పిచ్చ కథలు చేద్దాం అనుకుంటావు?
కాలం టోటల్ గా మారింది, నేను మారాను, మరి నా మైండ్ సెట్ కూడా టోటల్ గా మారింది. మరి ఆ మాదిరిగా ఎక్కడికెళ్ళా సరే దూకుడుగా ఉన్నాం, ఆ మాదిరిగా మేము బ్రహ్మాండంగా దూసుకుపోతామని చెప్పి ఏ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, అనవసరంగా లేనిపోయిన ఆలోచనలు పెట్టగలదు. చినిబాబా చూసావా, మరి నా మహిమ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నేను చేపట్టిన దోష నివారణ పూజలు ఎంత బాగా పనిచేస్తున్నాయో. నీ దూకుడు పెరిగింది, నా దూకుడు పెరిగింది, ఇక మనకు మంచి రోజులు వచ్చేసాయి. చినిబాబా ఇక నేను ఎన్నికలకు రెడీ అయిపోతున్నా. ఆంధ్ర సీడెడ్ నైజాం, ఎక్కడైనా ఓకే, ఏ సెంటర్ అయినా సరే, సెంటర్ నువ్వు డిసైడ్ చేసినా సరే లేక నాకు నేనుగా డిసైడ్ చేసుకోమన్నా సరే ప్రతి సెంటర్ లో మీసం తిప్పుతా, తొడగొడతా. చిన్నబావ మరి మీ ఇంటికి వచ్చి శాంపుల్ గా ఒకసారి మీసం తిప్పి తొడగొట్టమంటావా? ఏం బాల ఏం మాడతాను, ఏం తమాషాగా ఉందా, పెచ్చ కథలు చేద్దాం అనుకుంటావు? మరి అసలు నేను యాక్టివ్ గా ఉండమని చెప్పింది నీవు నా ఇంటి ముందుకు వచ్చి తొడగొట్టడం కోసం కాదు. అంత సరదాగా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళి తొడగొట్టు, మీసం తిప్పు, అంతేగాని లేనిపోయిన కథలు చేయొద్దు. అర్థమైందా? భలేవాడు చంద్రబాబు నాయుడు. అరే తల్లికి బో పెట్టని వాడు పిండికి బంగారు గాజులు చేస్తారంటే ఏ ఒక్కరైనా నమ్ముతారట? అరే నీ మైండ్ సెట్ కూడా అంతేనా? నీ మైండ్ సెట్ మారిందంటే ఒక్కరు నమ్మరు. నిజంగా నువ్వు కనుక మారితే సూర్యుడు పడమిటి దిక్కును ఉదయిస్తాడు. ఆ బాలయ్యని యాక్టివ్ చేసింది జూనియర్ ఎన్టీఆర్కి చెక్ పెట్టడానికి కదా, నీతో వస్తాదయ్యా. తమ్ముడు ఈ రాజా వచ్చి ఈ మాదిరిగా వెకిల లెవెల్ అవుతే మనం ఈ బుల్డెన్ కంటిన్యూ చేయడం కష్టం అని చెప్పుకోవడం మీకు నేను తెలియజేస్తా ఉన్నా. అందుకోసం ఈ బుల్డెన్ ఇంతటితో ముగిస్తా ఉన్నా, మళ్ళీ నెక్స్ట్ వీక్ గెలుదా, అప్పటి వరకు సెలవు. నమస్తే, జై తెలుగుదేశం, జై జయ మన దూకుడు యాత్రలు.